భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్దం ప్రకటించిన బీజేపీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలి అంటోందని, పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలను అదిరించి బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం కట్టుకుంది అని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే అంశంపై రిఫరెండమే ప్రస్తుత ఎన్నికలు అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుంది అన్నారు. రిజర్వేషన్లు ఉండాలి అనే వాళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలి అని కోరారు. నిన్న గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పున్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులతో కలిసి నయవంచన, పదేళ్ల మోసం, వందేళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై రూపొందించిన ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. బీజేపీ కుట్రల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన పలు హామీల అమల్లో ఎలా విఫలమైంది రేవంత్ గణాంకాలతో సహా వివరించారు. ప్రధాని మోదీ దేశాన్ని 168 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు. గతంలో 14 మంది ప్రధానులు 54 లక్షల కోట్ల అప్పులు చేస్తే మోదీ ప్రభుత్వం కేవలం 10 ఏళ్లలో 113 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడబెట్టిన ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో కార్పొరేట్లకు కట్టబెట్టిందని విమర్శించారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్లవుతుందని, అప్పటికి రిజర్వేషన్లు రద్దు చేయాలనే విధానంతో సంఘం ఉందని, ఆ విధానాన్నే బీజేపీ అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. మండల్ కమిషన్ సిఫార్సు మేరకు ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే కమండల్ పేరిట కమల్నాథులు రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు. అలాంటిది వర్గీకరణ కోసం కొట్లాడిన వారు ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైపు నిలబడొద్దని సూచించారు. అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ నిన్న రాత్రి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హైదర్గూడ అత్తాపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, ఆ పార్టీది బ్రిటిషోళ్ల ఎజెండా అని ధ్వజమెత్తారు. దేశ ప్రజలను బానిసలుగా చేసి దోచుకున్న ఈస్టిండియా కంపెనీ గుజరాత్లోని సూరత్ నుంచి వచ్చింది అని, దాని ఆదర్శంగా తీసుకున్న మోదీ అమిత్ షా కూడా సూరత్ నుంచే వచ్చారు అని విమర్శించారు. బ్రిటిష్ వాళ్లు ఉన్నప్పుడు దేశంలో రిజర్వేషన్లు లేవని, ఇప్పుడు కూడా లేకుండా చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.